ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన దేశంలో ఉద్యోగానికి నిరుద్యోగానికి యాభై శాతం వరకు వ్యత్యాసం ఉంది ఉద్యోగులు యాభై ఉంటే నిరుద్యోగులు నూట యాభై మంది ఉన్నారు మొత్తానికి మూడు రెట్లు పైగానే నిరుద్యోగత మన దేశంలో తాండవం చేస్తూ ఉంది నిరుద్యోగులను ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా చాలా కీలకంగా వాడుకుంటున్నారు తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగత తగ్గిస్తాము అని కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తాము అని చెప్తున్నారు ఇప్పటికే యూపీఎస్ సర్కార్ తరువాత ఎన్పిఎస్ సర్కార్ కూడా ఇదే హామీలు ఇచ్చారు తరువాత ఎన్డీఏ టూ సర్కార్ కూడా ఉద్యోగాలు ఉపాధి కల్పనలు అంటూ మేనిఫెస్టోలు చెప్తూ ఎన్నికల్లోకి వచ్చారు ఇలా రెండోసారి మోడీ సర్కార్ రావడంతో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఇక రాష్ట్రాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులకు వలలు వేస్తున్నాయి రాజకీయ పార్టీలు నిరుద్యోగులకు ఉద్యోగాల పథకాలు ఎలా ఉన్నా ముందు నిరుద్యోగులకు భృతి కల్పించాలి అని ఆయా రాజకీయ పార్టీల ఆలోచన అందుకే తమ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరికీ నిరుద్యోగ భృతి కల్పిస్తాము అంటూ పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు నిరుద్యోగులు అందరూ కూడా మేనిఫెస్టోలు చూసి వాళ్ళకి ఏదో జరగబోతుంది అని ఎంత పెద్దగా ఆలోచించబోతున్నారో ఈ మేనిఫెస్టోలు జరిగిన రాజకీయ నాయకుల యొక్క హామీలు చూస్తేనే అర్థమవుతుంది తాజాగా రాజస్థాన్ లో కూడా ఈ నిరుద్యోగ భృతి మీద తాజా వార్తలు వచ్చాయి అక్కడి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది నిరుద్యోగ భృతి అందించే విషయంలో అక్కడి సీఎం అశోక్ నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంది రాజస్థాన్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి మొదలుకొని ఈ నగదు సాయాన్ని అందజేయాలి అని అనుకుంది ముఖ్యమంత్రి యువ సంబల్ యోజన కింద ఈ పథకాన్ని సాయంగా అందించనున్నారు ఈ పథకం పొందాలి అంటే డిగ్రీ పూర్తి చేసి రాజస్థాన్ అయి ఉండాలి ఈ స్కీమ్ కింద అర్హులైన యువతకు నెలకు మూడు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి